ఈ రోజు కేసీఆర్ గారి దీవెనతోని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరి ఆశీర్వాదం కొరకొచ్చిన మిత్రులు కూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు అంతకు ముందు ఈ రోజు మొత్తం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి స్వచ్ఛందంగా తరలి వచ్చిన టిఆర్ఎస్ ఇప్పుడు మనం దారి వెంట 4 కిలోమీటర్లు కూడా నడిచొచ్చాం ఎటు చూసినా అద్భుతమైన సత్యశ్యామల మునుగోడు కనబడుతుంది ఇవాల ఎనిమిదేళ్ల కింద పోతే ఇది ఒక ఎడారి ప్రాంతంగా ఉంది స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితిలే ప్రకటించినది భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 జిల్లాల్లో మునుగోడు దేవరకొండ తాలూకాలు ఉన్నాయి అక్కడ ఫ్లోరిన్ మహమ్మారి ఒక ఊర్లో మొదలై 1000 గ్రామాలకు విస్తరించింది మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మీరు సోయి లేకుండా ఉంటే ఆ ప్రాంతం నిర్మానుష్యమైతది ఆ ప్రాంతంలో మనిషి ఉండలేని పరిస్థితి వస్తది ఆ జిల్లా నల్లగొండ జిల్లా కరువు జిల్లా అయితది అని చెప్పి ఆ నాడ సంస్థలు హెచ్చరిస్తే కూడా స్వయంగా ఈ ప్రాంతంలో ప్రజలు సిపిఐ సిపిఎం ఇతర మిత్రులు స్వచ్ఛందంగా తరలిచిన మిత్రులు ఆ సత్యనారాయణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మా ఫ్లోరోసిస్ సమస్య పోవాలంటే మాకు తాగునీళ్లు సాగునీళ్లు కావాలని చెప్పి ఉద్యమం చేసి ఇక్కడి నుంచి ఒక యువకుని తీసుకుపోయి స్వయంగా బీజేపీ ప్రధానమంత్రి టేబుల్ మీద పడుకోబెట్టి అయ్యా ఈ పిల్లవాడు 3 నెలల్లో 3 ఏళ్ళ పిల్లగాడు అనుకోకండి మీరు 30 ఏళ్ళ యువకుడు ఇటువంటి వాళ్ళు వేలాల మంది నాశనం అయిపోతున్నారు మా మునుగోడులు ఒక్కసారి మా వైపు చూడమంటే ఒక్క రూపాయి విధించలేని వాళ్ళు కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా అన్నాడు మన ఊరూరు తిరిగి మన కేటీఆర్ గారికి ఆ బాధ్యత ఇస్తే ఒక్క మునుగోడే కాదు ముఖ్యమంత్రి గారు నల్లగొండ జిల్లా కాదు ఇది రాష్ట్రం అంతటికి చేద్దాం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటలో కూడా వచ్చింది సమస్య గతంలో రాష్ట్రం అంతటా ఉంది దీనికి భగీరథనే పథకం ద్వారా శాశ్వతమైన పరిష్కారం చూపిస్తా అని చెప్పి ఆనాడు వారు తెచ్చిన ప్రతిపాదనలు కేసీఆర్ గారు అమలు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు కొరకు మొదలైన భగీరథ మొత్తం రాష్ట్రం నుంచే ఫ్లోరోసిస్ పారదలింది బ్రహ్మాండంగా ఒకవైపు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు మిషన్ కాకతీయ ద్వారా రావచ్చు మరొక వైపు చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా రావచ్చు భూగర్భ జలాలను పెంచి ఇచ్చిన 24 గంటల కరెంటు తోని ఇవాళ మునుగోడు సస్యశ్యామలంగా కనబడతా ఉంది అంతేకాదు మునుగోడు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఒకవైపు తాపత్రయపడుతుంటే బీజేపీ కాంగ్రెస్ కేసు వేసి ఆపి మునుగోడుకు ద్రోహం చేస్తా ఉన్నాయి ఆ ద్రోహం చేసే పార్టీలు ఇవాళ మునుగోడు పచ్చబడడం వాళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ బాగు చేస్తున్నాడు కేసీఆర్ పేరు చెప్పి